శాంతి మురళీ తారీఖు అక్టోబర్ 27, 2020 బాబా చెప్తున్నారు మీటే బచ్చే భిన్న భిన్న యుక్తులను మీ ముందు ఉంచుకొని స్మృతి యాత్రలో ఉండండి ఈ పాత ప్రపంచమును మరచి మన మధురమైన ఇంటిని మరియు కొత్త ప్రపంచమును స్మృతి చేయండి ప్రశ్న కల్పమంతటిలోనూ ఎప్పుడూ జరగని ఏ పురుషార్థము లేక కర్తవ్యము ఈ సమయంలోనే జరుగుతుంది జవాబు స్మృతి యాత్రలో ఉంటూ ఆత్మను పావనముగా చేసుకునే పురుషార్థము మొత్తం ప్రపంచమంతటిని పతితము నుండి పావనంగా చేసే కర్తవ్యము మొత్తం కల్పమంతటిలో కేవలం ఈ సంగమ సమయంలో మాత్రమే జరుగుతుంది ఈ కర్తవ్యము ప్రతి కల్పము పునరావృతమవుతుంది పిల్లలైన మీరు ఈ అనాది అవినాశి అయిన అద్భుతమైన డ్రామా రహస్యమును అర్థం చేసుకున్నారు అంటున్నారు బాబా ఓం శాంతి ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు కావున ఆత్మీక పిల్లలు దేహి అభిమానులుగా అయ్యి లేక ఆత్మీక స్థితిలో నిశ్చయ బుద్ధులుగా అయ్యి కూర్చోవాలి మరియు వినాలి ఆత్మయే ఇంద్రియాల ద్వారా వింటుందని బాబా అర్థం చేయించారు కావున బాగా స్మృతి చేస్తూ ఉండండి సద్గతి మరియు దుర్గతి ఈ చక్రము ప్రతి ఒక్కరి బుద్ధిలోనూ ఉండాలి ఇందులో జ్ఞానము మరియు భక్తి అన్నీ వచ్చేస్తాయి జ్ఞానము మరియు భక్తి సుఖము మరియు దుఃఖము రాత్రి మరియు పగలు ఈ ఆట ఎలా తిరుగుతుందో అన్నది నడుస్తూ తిరుగుతూ మీ బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా 84 జన్మల పాత్రను అభినయిస్తారు బాబాకు ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి పిల్లలను కూడా స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయిస్తున్నారు దీని ద్వారా మీ వికర్మలు కూడా వినాశనం అవుతాయి మీరు రాజ్యాన్ని కూడా పొందుతారు ఈ పాత ప్రపంచము ఇక వినాశనం కానున్నదని మీకు తెలుసు పాత ఇంట్లో ఉంటూ కొత్త ఇంటిని నిర్మించుకున్నట్లయితే లోపల మేము ఇప్పుడు ఇక కొత్తింట్లోకి వెళతాము అన్న నిశ్చయం ఉంటుంది ఇల్లు నిర్మించడంలో 1-2 సంవత్సరాలు పడుతుంది కొత్త ఢిల్లీలో గవర్నమెంట్ హౌస్ తయారవుతున్నట్లయితే మేము ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ఢిల్లీకి వెళ్తాము అని గవర్నమెంట్ అంటుంది ఈ మొత్తం విశాలమైన ప్రపంచమంతా పురాతనమైనదని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు మనము కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి ఈ యుక్తుల ద్వారా బుద్ధిని స్మృతి యాత్రలో నిమగ్నం చేయాలి అని బాబా యుక్తులను తెలియజేస్తారు ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి కావున ఆ మధురమైన ఇంటిని స్వీట్ హోమ్ను స్మృతి చేయాలి అని చెప్తున్నారు బాబా దాని కొరకు మనుషులు ఎంతో కష్టపడతారు ఇప్పుడు ఈ దుఃఖధామము సమాప్తం కానున్నదని మధురాతి మధురమైన పిల్లలకు బాబా అర్థం చేయించారు మీరు ఇక్కడే ఉన్నా మీకు ఈ పాత ప్రపంచము ఏమీ ఇష్టం లేదు మనము మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి మీ ముందు చిత్రాలు ఏమీ లేకపోయినా ఈ పాత ప్రపంచము ఇక అంతం కానున్నదని మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు మనము కొత్త ప్రపంచంలోకి వెళతాము భక్తి మార్గంలో ఎన్నో చిత్రాలు ఉన్నాయి వాటితో పోల్చి చూస్తే మీవి చాలా తక్కువ మీవి జ్ఞాన మార్గపు చిత్రాలు వారివి భక్తి మార్గపు చిత్రాలు భక్తి అంతా చిత్రాలపైనే జరుగుతుంది ఇప్పుడు మీవి చాలా సత్యమైన చిత్రాలు కావుననే సత్యమేమిటో అసత్యమేమిటో మీరు
అర్థం చేయించగలరు పిల్లలు అంటున్నారు బాబా. బాబాను జ్ఞానసాగరుడు అని అంటారు. మీకు ఈ జ్ఞానం ఉంది. మనము కల్పమంతటిలో ఎన్ని జన్మలు తీసుకున్నామో ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. మీరు నిరంతరము బాబా స్మృతిలో మరియు ఈ జ్ఞానంలోనే ఉండాలి. బాబా మీకు మొత్తం రచయిత మరియు రచనల జ్ఞానమును ఇస్తారు. కావున బాబా స్మృతి కూడా ఉంటుంది. నేను మీ తండ్రిని, టీచర్ను, సద్గురువును అని బాబా అర్థం చేయించారు. మీరు నన్ను పతిత పావనుడు, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని అంటారు కదా. మరి నేను ఎక్కడి మార్గాన్ని చూపిస్తాను అని బాబా అంటున్నారని మీరు అర్థం చేయించండి. నేను శాంతిధామము, ముక్తిధామముల దారిని చూపిస్తాను. అక్కడి వరకు బాబా తీసుకువెళ్ళి వదిలేస్తారు. పిల్లలను చదివించి, నేర్పించి, పుష్పాలలా తయారు చేసి ఇంటికి తీసుకువెళ్ళి వదిలేస్తారు. బాబా తప్ప ఇంకెవ్వరూ అక్కడకు తీసుకువెళ్ళలేరు. ఎవరు ఎంత తత్వజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు అయినా ఎవ్వరూ తీసుకువెళ్ళలేరు. తాము బ్రహ్మములో లీనమవుతామని వారు భావిస్తారు. శాంతిధామము మన ఇల్లు అని మీ బుద్ధిలో ఉంది. అక్కడకు వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి మొట్టమొదట వస్తాము. వారందరూ ఆ తరువాత వచ్చేవారు. అన్ని ధర్మాలు నంబర్ వారీగా ఎలా వస్తాయో మీకు తెలుసు. సత్య త్రేతాయుగాలలో ఎవరి రాజ్యం ఉండేది, వారి ధర్మశాస్త్రమేమిటి? సూర్యవంశీ, చంద్రవంశీయులకు ఒకే శాస్త్రం ఉంటుంది, కానీ ఆ గీత సత్యమైనది కాదు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏ జ్ఞానమైతే లభిస్తుందో, ఆపరం నుండి ఏ ధర్మాలైతే వస్తాయో వాటి శాస్త్రాలన్నవి తయారవుతాయి. అవి అలా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏకధర్మ స్థాపన జరిగాక మిగిలినవన్నీ వినాశనం అయిపోతాయి. ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే మతము ఉండాలి అని అంటూ ఉంటారు. అవన్నీ ఒకరి ద్వారానే స్థాపితమయ్యే అవకాశం ఉంది. పిల్లలైన మీ బుద్ధిలో సత్యయుగము నుండి కలియుగాంతం వరకు మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇప్పుడు పావనముగా అయ్యేందుకు పురుషార్థం చేయండి అని బాబా అంటారు. మీరు పతితులుగా అయ్యేందుకు అర్ధకల్పం పట్టింది. వాస్తవానికి మొత్తం కల్పం పట్టింది అని అనవచ్చు. ఈ హద్దులోని యాత్రను మీరు ఇప్పుడే నేర్చుకుంటారు. అక్కడ ఇవేమీ లేవు అంటున్నారు బాబా. దేవతలు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు పురుషార్థం చేయరు. వారు ముందే రాజయోగాన్ని నేర్చుకొని ఇక్కడి నుండి పావనముగా అయ్యి అక్కడకు వెళతారు. దానిని సుఖధామము అని అంటారు. మొత్తం కల్పం అంతటిలో కేవలం ఇప్పుడు మాత్రమే స్మృతి యాత్ర కోసం పురుషార్థం చేస్తామని మీకు తెలుసు. మళ్ళీ ఇదే పురుషార్థము లేక పతిత ప్రపంచాన్ని పావనముగా తయారు చేసే కర్తవ్యము ఏదైతే కొనసాగుతుందో అది మళ్ళీ కల్పం తరువాత పునరావృతం అవుతుంది. చక్రంలో తప్పకుండా తిరుగుతారు కదా. ఇది ఒక నాటకము అని, ఇందులో ఆత్మలందరూ పాత్రదారులని, వారిలో అవినాశి పాత్ర నిండి ఉందని మీ బుద్ధిలో ఉంది. ఏ విధముగా ఆ డ్రామా నడుస్తుందో అలాగే ఇది నడుస్తుంది. కానీ ఆ ఫిల్మ్ అరిగిపోయి పాడైపోతుంది. ఇది వినాశనం లేనిది అంటున్నారు బాబా. ఇది కూడా ఒక అద్భుతము. ఎంత చిన్న ఆత్మలో మొత్తం పాత్ర అంతా ఎలా నిండి ఉందో చూడండి. గుహ్యాతి గుహ్యమైన సూక్ష్మమైన విషయాలను బాబా అర్థం చేయిస్తారు.
ఇప్పుడు ఎవరైనా వీటిని వింటే మీరు చాలా అద్భుతమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు అని అంటారు. ఆత్మ అంటే ఏమిటో మేము ఇప్పుడే అర్థం చేసుకున్నాము. శరీరమును గూర్చి అందరికీ తెలుసు. డాక్టర్లు మనుషుల గుండెను తీసి బయట పెడతారు, మళ్ళీ దానిని శరీరంలో పెడతారు. కానీ ఆత్మను గూర్చి ఎవ్వరికీ తెలియదు. ఆత్మ పతితము నుండి పావనముగా ఎలా తయారవుతుంది, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. పరమాత్మ, పావనాత్మ, మహాత్మ అని అంటూ ఉంటారు కదా. హే పతిత పావన, వచ్చి నన్ను పావనముగా తయారు చేయి అని అందరూ పిలుస్తుంటారు కూడా. కానీ ఆత్మ పావనముగా అయ్యేందుకు అవినాశి సర్జన్ కావాలి. ఎవరైతే పునర్జన్మ రహితుడో అతడినే ఆత్మ పిలుస్తుంది. ఆత్మను పవిత్రముగా చేసే మందు వారి వద్దే ఉంది. కావున పిల్లలైన మీకు సంతోషంలో ఒళ్ళు పులకరించిపోవాలి. స్వయముగా భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని భగవాన్ భగవతులుగా తయారు చేస్తారు. భక్తి మార్గంలో ఈ లక్ష్మీనారాయణులను భగవతీ భగవానులు అని పిలుస్తారు. కావున యథా రాజా రాణి తథా ప్రజ అలాగే కదా, తమ సమానముగా పవిత్రముగా కూడా తయారు చేస్తారు, జ్ఞానసాగరునిగా కూడా తయారు చేస్తారు. మళ్ళీ తమకన్నా ఉన్నతముగా విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. పవిత్రులుగా అపవిత్రులుగా పూర్తి పాత్రను మీరు అభినయించవలసి ఉంటుంది. మళ్ళీ ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని స్థాపించేందుకు బాబా వచ్చారని మీకు తెలుసు. ఈ ధర్మము ప్రాయలోపమైపోతుందని దానిని గూర్చే అంటారు. దానిని మర్రి వృక్షంతో కూడా పోల్చడం జరుగుతుంది. ఎన్నో శాఖలు వెలువడతాయి కానీ కాండమే లేదు. ఇక్కడ కూడా ఎన్ని ధర్మాలు శాఖలు వెలువడ్డాయి కానీ వాటికి ఆధారమైన దేవీదేవతా ధర్మమే లేదు. అది ప్రాయలోపమయ్యింది. వాస్తవానికి ఆ ధర్మం ఉంది కానీ దాని పేరును మార్చేశారు. పవిత్రముగా లేని కారణముగా స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. అది లేదు కాబట్టే బాబా వచ్చి రచనను రచిస్తారు కదా. మేము ఒకప్పుడు పవిత్ర దేవతలుగా ఉండేవారమని, ఇప్పుడు పతితులుగా అయ్యామని మీరు భావిస్తారు. ప్రతి వస్తువు ఇలా అవుతుంది. పిల్లలైన మీరు దీనిని మర్చిపోకూడదు అంటున్నారు బాబా. బాబాను స్మృతి చేయడమే మీ ముఖ్యమైన లక్ష్యము. దాని ద్వారానే పావనముగా అవ్వాలి. మమ్మల్ని పావనముగా చేయండి అని అందరూ అంటూ ఉంటారు. కానీ మమ్మల్ని రాజారాణులుగా తయారు చేయండి అని ఎవ్వరూ అనరు. కావున పిల్లలైన మీకు చాలా నషా ఉండాలి. మీరు భగవంతుని పిల్లలని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మనకు తప్పకుండా వారసత్వం లభించాలి. కల్పకల్పము మనము ఈ పాత్రను అభినయించాము. వృక్షం పెరుగుతూనే ఉంటుంది. ఈ చిత్రాలు సద్గతిని కలిగించే చిత్రాలని బాబా చిత్రాలను గూర్చి అర్థం చేయించారు. మీరు చిత్రాల ద్వారా అర్థం చేయిస్తారు, అలాగే చిత్రాలు లేకుండా కూడా అర్థం చేయిస్తారు. మీ ఈ చిత్రాలలో సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలు అన్నీ వచ్చేస్తాయి. బాగా సేవ చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో వారు తమ సమానముగా తయారు చేస్తూ ఉంటారు. స్వయం చదివి ఇతరులను చదివించేందుకు ప్రయత్నం చేయాలి. ఎంత ఎక్కువగా చదువుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు అంటున్నారు బాబా. నేను పురుషార్థం చేయిస్తాను కానీ వారి భాగ్యంలో కూడా ఉండాలి కదా అని బాబా అంటారు.
ప్రతీ ఒక్కరూ డ్రామానుసారంగా పురుషార్థం చేస్తూ ఉంటారు. డ్రామా రహస్యాలను కూడా బాబా అర్థం చేయించారు. బాబా మనకు తండ్రి మరియు శిక్షకుడు కూడా, తనతో పాటు తీసుకువెళ్ళే సత్యమైన సద్గురువు కూడా. ఆ తండ్రి అకాలమూర్తి. ఇది ఆత్మ ఆసనము కదా, దీని ద్వారా ఈ పాత్రను అభినయిస్తుంది. కావున బాబాకు కూడా పాత్రను అభినయించేందుకు, సద్గతిని ఇచ్చేందుకు ఆసనము కావాలి కదా. నేను సాధారణ తనువులోకే రావాల్సి ఉంటుంది. నేను ప్రదర్శన మొదలైనవేవి కలిగి ఉండకూడదు. ఆ గురువుల అనుచరులు గురువు కొరకు బంగారు సింహాసనము, మహళ్ళు మొదలైనవి తయారు చేస్తారు. మరి మీరేమి తయారు చేస్తారు? మీరు విద్యార్థులు మరియు పిల్లలు కూడా. మరి మీరు వారి కొరకు ఏం చేస్తారు? ఎక్కడ తయారు చేస్తారు? ఇతడు సాధారణమైన వాడు కదా, వేశ్యల సేవ చేయండి అని కూడా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. పేదవారి ఉద్ధారము కూడా చేయాలి. పిల్లలు ప్రయత్నం కూడా చేస్తారు. బెనారస్కు కూడా వెళ్ళారు. మీరు వారిని పైకి ఎత్తినట్లయితే, ఓహో, బీకేలు అద్భుతం చేస్తున్నారు, వేశ్యలకు కూడా వారు ఈ జ్ఞానమును ఇస్తున్నారు అని అందరూ అంటారు. ఇప్పుడు మీరు ఈ వ్యాపారాన్ని వదిలి శివాలయానికి యజమానులుగా అవ్వండి అని వారికి కూడా అర్థం చేయించాలి. ఈ జ్ఞానాన్ని నేర్చుకుని ఇతరులకు నేర్పించండి. వేశ్యలు కూడా మళ్ళీ ఇతరులకు అర్థం చేయించవచ్చు. బాగా నేర్చుకున్నట్లయితే మళ్ళీ తమ ఆఫీసర్లకు కూడా అర్థం చేయిస్తారు. హాల్లో చిత్రాలను పెట్టి మీరు కూర్చొని అర్థం చేయించినట్లయితే వేశ్యలను శివాలయ వాసులుగా తయారు చేసేందుకు బీకేలు నిమిత్తులయ్యారు అని అందరూ అంటారు. పిల్లలకు సేవ కొరకు ఆలోచనలు నడుస్తూ ఉండాలి. మీపై చాలా బాధ్యత ఉంది. అహల్యలు, గూనివారు, ఆటవికులు, వేశ్యలు వీరందరినీ ఉద్ధరించాలి. సాధువులను కూడా ఉద్ధరించారు అన్న గాయనం కూడా ఉంది. సాధువులు ఉద్ధారము చివరిలో జరుగుతుందని మీకు తెలుసు. ఇప్పుడు వారు మీ వారిగా అయిపోతే భక్తి మార్గము అంతా సమాప్తమైపోతుంది. ఒక పెద్ద విప్లవముగా మారిపోతుంది. సన్యాసులు మేము ఓడిపోయామని తమ ఆశ్రమాలను వదిలేస్తారు. అది చివరిలో జరుగుతుంది. ఈ విధముగా చేయండి అని బాబా డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. బాబా అయితే బయటకి వెళ్ళలేరు కదా, పిల్లల వద్దకు వెళ్ళి నేర్చుకోండి అని బాబా అంటారు. అర్థం చేయించే యుక్తులను బాబా అందరికీ ఇస్తూ ఉంటారు. మనుష్యుల నోటి నుండి వాహ్ వాహ్ అని వెలువడేలా అటువంటి కర్తవ్యం చేసి చూపించండి అంటున్నారు బాబా. శక్తులలో జ్ఞాన బాణాలను భగవంతుడు నింపాడన్న గాయనం కూడా ఉంది. ఇవి జ్ఞాన బాణాలు. ఈ బాణాలు మిమ్మల్ని ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలోకి తీసుకువెళతాయని మీకు తెలుసు. కావున పిల్లలైన మీరు చాలా విశాల బుద్ధి కలవారిగా అవ్వాలి. ఒక్క చోట మీ పేరు ప్రసిద్ధమైతే ప్రభుత్వానికి ఇది తెలిస్తే ఎంతో ప్రభావం పడుతుంది. ఒక్క చోటి నుండి 5 నుండి 6 ఆఫీసర్లు వస్తే వారు పత్రికల్లో వేయడం మొదలు పెడతారు. ఈ బీకేలు వేశ్యలను కూడా తమ వ్యాపారాన్ని వదిలింపజేసి వారిని శివాలయానికి యజమానులుగా తయారు చేస్తారు అని అంటారు. ఎంతో ప్రసిద్ధులవుతారు. ధనము మొదలైన వాటన్నింటినీ వారు తీసుకువస్తారు. కానీ మీరు ధనమును ఏం చేసుకుంటారు? పెద్ద పెద్ద సెంటర్లను తయారు చేస్తారు.
డబ్బుతో చిత్రాలు మొదలైన వాటిని తయారు చేయించవలసి ఉంటుంది. మనుషులు చూసి చాలా ఆశ్చర్యపోతారు. మొట్టమొదట మీకు అవార్డును ఇవ్వాలి అని వారు అంటారు. గవర్నమెంట్ హౌస్లోకి కూడా మీ చిత్రాలను తీసుకువెళతారు. ఈ చిత్రాలను ఎంతో ఇష్టపడతారు. మనుషులను దేవతలుగా ఎలా తయారు చేయాలి అని లోపల ఎంతో తపన ఉండాలి అంటున్నారు బాబా. ఎవరైతే కల్పపూర్వము తీసుకున్నారో వారే మళ్ళీ తీసుకుంటారని కూడా మీకు తెలుసు. ఇంత ధనము సంపద అంతటినీ వదిలేయడము చాలా కష్టమవుతుంది. నాకు నా ఇల్లు, వాకిళ్ళు, మిత్ర సంబంధీకులు మొదలైన వారు ఎవ్వరూ లేరు. నాకు ఒక్క బాబా మరియు పిల్లలైన మీరు తప్ప ఇంకేం గుర్తుంటుంది అని బాబా అంటారు. అన్నింటినీ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇక బుద్ధి ఇంకెక్కడికి వెళ్తుంది? బాబాకు నా రథాన్ని ఇచ్చేశాను. మీరు ఎలా చదువుకుంటున్నారో నేను అలాగే చదువుకుంటున్నాను. కేవలం బాబాకు నా రథమును అద్దెకు ఇచ్చాను. మనము సూర్యవంశ కుటుంబంలోకి మొట్టమొదట వచ్చేందుకు పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. ఇది నరుడి నుండి నారాయణునిగా తయారు చేసే కథ. మూడవ నేత్రము ఆత్మకు లభిస్తుంది. ఆత్మలైన మనము చదువుకొని జ్ఞానమును విని దేవతలుగా అవుతున్నాము. మళ్ళీ మనము రాజులకు రాజులుగా అవుతున్నాము. నేను మిమ్మల్ని ద్వికిరీటదారులుగా తయారు చేస్తున్నాను అని శివబాబా అంటున్నారు. డ్రామానుసారంగా కల్పపూర్వము వలె ఇప్పుడు మీ బుద్ధి ఎంతగానో వికసించింది. ఇప్పుడు స్మృతి యాత్రలో కూడా ఉండాలి. సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చెయ్యాలి. పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరచిపోవాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇప్పుడు మన కొరకు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోందని బుద్ధిలో ఉండాలి. ఈ దుఃఖమయమైన పాత ప్రపంచము ఇక వినాశనం కానున్నది. ఈ ప్రపంచము మీకు ఏమాత్రము నచ్చకూడదు అంటున్నారు బాబా. రెండు, బాబా తన సర్వస్వాన్ని సమర్పించుకున్నారు కాబట్టి ఏ విధముగా వారి బుద్ధి ఇంకెక్కడకు వెళ్ళదో అలాగే మీరు బాబాను అనుసరించాలి. మేము మనుషులను దేవతలుగా తయారు చేసే సేవను చేయాలి. ఈ వేశ్యాలయాన్ని శివాలయముగా మార్చాలి అన్న తపన మాత్రమే బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా. వరదానము మురళీనాదము ద్వారా మాయను సరెండర్ అంటే వశము చేసే మురళీధర భవ. వివరణ, మురళీలైతే చాలా విన్నారు. ఇప్పుడు మాయ మురళి ముందు బలిహారం అంటే సరెండర్ అయిపోయే విధముగా అటువంటి మురళీధరులుగా అవ్వండి. మురళీ రహస్యమనే రాగమును ఒకవేళ ఎల్లప్పుడూ రోగిస్తూ ఉన్నట్లయితే మాయ సదాకాలమునకు సరెండర్ అయిపోతుంది. మాయ యొక్క ముఖ్య స్వరూపము కారణము రూపంలో వస్తుంది. మురళీ ద్వారా కారణమునకు నివారణ లభించినట్లయితే మాయ సదాకాలము కొరకు సమాప్తమైపోతుంది. కారణం సమాప్తమయ్యిందంటే మాయ కూడా సమాప్తమైనట్లే. స్లోగన్, అనుభవి స్వరూపులుగా అయినట్లయితే ముఖముపై అదృష్టము యొక్క ప్రకాశము కనిపిస్తూ ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.